అధ్యక్ష, నేను మొదటిసారిగా హౌస్లోకి ఎన్నుకోబడి బడ్జెట్ మీద మాట్లాడదాం అనుకున్నాం. మరి ఆ రోజు సభ్యులు గవర్నర్ అడ్రస్ మీద మాట్లాడదాం అనుకున్నాం. సభ్యుల నిరసన వాళ్ళ దినమంతా వాళ్ళు ఆ రోజు కాజేశారు. సో ఇట్స్ థ్యాంక్స్ టు టీఆర్ఎస్ మెంబర్స్. అధ్యక్ష, మొదటగా మాకు సభలో అవకాశం కలగజేసిన కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి గారికి, పెద్దలందరికీ ధన్యవాదాలు. పెద్దల సభలో అవకాశం రావడం అనేది అదృష్టం. అందులో ఇవాళ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ హుక్కా నిషేధించడం అనేది చాలా అవసరమైన సబ్జెక్ట్. అధ్యక్ష, ఇవాళ పిల్లలు మనం చూస్తూ ఉన్నాం, పెద్దింటి పిల్లలు, ఆ పెద్దింటి పిల్లలతో స్నేహితం చేసినటువంటి చిన్న చిన్న టీచర్ల పిల్లలు, వీళ్ళంతా కూడా వీటికి బానిసలైపోతూ ఉన్నారు. 100 ఏళ్ళు బ్రతకాల్సిన పిల్లలు 35 ఏళ్ళు 40 ఏళ్ళకే స్వర్గస్థులు అవుతూ ఉన్నారు. తెలియకుండా అనేది ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తాం, తినేస్తూ ఉంది. ఇది మొదటగా మేడం గారు చెప్పినట్టుగా ఫ్యాషన్గా ఒక కంపెనీగా మొదలవుతుంది, తర్వాత అడిక్ట్ అయిపోతారు. ఇంకా ఆ అడిక్ట్ అయిన తర్వాత దానిలోంచి బయటకు వచ్చే మార్గమే లేదు. దీనికి మెడిసిన్ లేదు, దీనికి ట్రీట్మెంట్ లేదు. సో ఇలాంటి నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకోవడం చాలా అవసరం తగ్గింది. దీన్ని నిషేధించడం కాకుండా చాలా పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గతంలో చూసాం మన డ్రగ్స్ కేసు చాలా హైప్ ఇచ్చారు, సినిమా స్థారాలను పిలిచారు, పారిశ్రామికత పిల్లల్ని పిలిచారు, అంతా పిలిచి ఇప్పుడు 8 ఏళ్ళు అవుతుంది కేసు అటకెక్కి కూర్చుంది. సో ఆ రకం కాకుండా కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి చాలా చిత్తశుద్ధి ముందుకు పోతూ ఉన్నారు కాబట్టి పోలీస్ యంత్రాంగం, దాంతోపాటు నేను మంత్రి గారికి విన్నవిస్తూ ఉన్నాను, చుట్టుపక్కల రాష్ట్రాలతో కూడా మాట్లాడి, ముఖ్యంగా గుట్కా అధ్యక్షులు, మహారాష్ట్ర నుంచి విపరీతం నాటి సప్లై వస్తూ ఉంది. మేము బార్డర్ నిజామాబాద్ జిల్లాలో ఉంటాం. ప్రతి 10 మంది బిజినెస్ పీపుల్లో కనీసం 5 6 గుట్కా నోట్లో ఉంటుంది నిరంతరం. అది ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళలో దట్ లీడ్స్ టు క్యాన్సర్. ఆ క్యాన్సర్ కూడా చాలా డేంజరస్ క్యాన్సర్కి లీడ్ అవుతూ ఉంది. సో గుట్కాను కూడా నిషేధించాలంటే పక్క రాష్ట్రాల సహకారం అవసరం. మంత్రి గారు దీన్ని నోట్ చేసుకొని పక్క రాష్ట్రాలుగా పగడబందీ చేసుకుని గుట్కా మనం నిషేధించేటువంటి అవకాశం ఉంది. ఈ హుక్కా హబ్స్ కూడా అధికారికంగా నడుస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో అధికారికంగా హుక్కా హబ్స్ నడుస్తూ ఉన్నాయి, వాళ్ళు పర్మిటెడ్. సో ఆ పర్మిషన్ లొసుకులో ఇవన్నీ నడుస్తాయి కాబట్టి వాళ్ళ మంచి నిర్ణయం తీసుకుని వాడిని నిషేధించడం. మద్యపానం కూడా రాత్రులు మనం హైటెక్ సిటీ పోతే మనకి ఆశ్చర్యం వేస్తుంది, మనం హైదరాబాద్లో ఉన్నామా, బయట ఏమైనా వేరే దేశం ఉన్నా అనేటువంటి ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ముఖ్యంగా సారీ టు సే, ఈ మద్యపానం కూడా ప్లస్ సిగరెట్స్, మగవాళ్ళలో డ్రాస్టిక్ పడిపోతుంది సిగరెట్ స్మోకింగ్. బట్ దురదృష్టం ఏంటంటే ఆశ్చర్యంగా మహిళలు పెరుగుతుంది. యంగ్ లేడీస్ మనం ఏ పబ్లో చూసినా కీప్ స్మోకింగ్. సో ఇది డ్రాస్టిక్గా పెరుగుతూ ఉంది. ఐటీ పేరుతో వాళ్ళు ఐటీలో డబ్బులు వస్తూ ఉన్నాయి, సరిపడా జీతాలు వస్తూ ఉన్నాయి, ఇలాంటి వ్యసనాలకి అలవాటు పడుతూ ఉన్నారు. సో హైటెక్ సిటీ మనం ఎంత సీరియస్ స్టెప్స్ తీసుకోవాలి, ఇలా నిషేధించడానికి నేను ధన్యవాదాలు తెలుసు. దీన్ని పగడ్బందీగా అమలు చేయడానికి నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఫామ్ చేయాలి. చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా మాట్లాడు, అక్కడ ఫస్ట్ నిర్బంధం మొదలవుతే మనం కట్టడి చేయడానికి ఈజీగా ఉంటుంది. పోలీసుకు ఉన్న సిబ్బందితో దీన్ని పరిపూర్ణంగా అడికట్టడం అనేది చాలా ఇబ్బందికర విషయం. సో పక్క రాష్ట్రాన్ని మనం బౌండరీస్ సీజ్ చేసుకుంటే ఈ గుట్కా కానీ హుక్కా కానీ నిషేధించే అవకాశం ఉంటుంది. సభ్యులందరూ దీనికి మద్దతు పలకాల్సి నేను కోరుతా ఉన్నాను. మంచి బిల్లు తీసుకొచ్చినందుకు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను. అధ్యక్ష అలిగిబెల్ నర్సిరెడ్డి గారు.